ఏంటోనబ్బా ఈ మధ్యన కాలేజీ రావాలంటే మరీ సిగ్గుగా ఉంది. నాకు అంతేనబ్బా, సిగ్గు లేక ఇంట్లో వాళ్ళు పంపిస్తే సిగ్గు లేక వస్తున్నా. ఎందుకబ్బా సిగ్గు? ఆడాళ్ళతో పాటు మగాళ్ళకి సమాన హక్కులు లేవా? హాయ్ చకబార్, నిన్న నువ్వు కాలేజీకి రాలేదేంటి డార్లింగ్? ఏంటది మగాళ్ళని జాలి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పోనీ ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుందావా? చీపాడి పిల్ల, నీకు అన్నతమ్ములు లేరా? అందరూ ఉన్నారు డార్లింగ్, నీలాంటి చాకోబార లేడు. ఇంకోసారి చాకోబారన్నా అంటే ఏం చేస్తారా? రాయేమిటి? ఒక్కసారి ఏమిట్రా, రెండు సార్లు రారా. ఇదిగో మరేరు చేతి, లేకపోతే బాటతో కొడతా. ఏంట్రా నువ్వు కొట్టేది కొత్తిమీర కట్ట, మేమందరం కొడతాను చూడు. వదలండి, ఉండండి, ప్రిన్సిపాల్ గారికి చెప్తాను. మేడం, వాట్ హ్యాపెన్ మై డియర్ బాయ్? ఇలా జరిగితే మాకు మ్యారేజ్ అవుతాయా? మిట్ట మధ్యాహ్నం పూట ఒక మగాడు ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన సంవత్సరం అని ఆయన ఎవరో అన్నారు. ఆయన ఎవరో కాదు అన్నది మహాత్మా గాంధీ. ఆయన అన్నది మగవాళ్ళ గురించి కాదు, ఆడవాళ్ళ గురించి. ఆడవాళ్ళ గురించా? ఈ సమాజం మగాడు నీతిగా బతికినోదా? డోంట్ వరీ మై బాయ్, నేనున్నానుగా. ఆ అమ్మాయిలంతా కలిసి ఏమైనా చేస్తారేమని భయంగా ఉంది. నేనుండగా వాళ్ళు నేనేమి చేయలేదు. మీరు లేనప్పుడు ఏమైనా చేస్తారేమో. అసంభవం, అలా జరగడానికి వీల్లేదు. మీరు ఏదో యాక్షన్ తీసుకోకపోతే చదివే మానేస్తానండి. యాక్షన్ తీసుకుంటారని చెప్పాను కదా. దేనికి మేడం కబుర్ చేశాట? ఆ అబ్బాయి బుగ్గు మీద ముద్దు పెట్టింది ఎవరు? నేను ఒక్కసారి పెట్టాను మేడం. ఎంత ధైర్యం మీకు? వన్ వీక్ మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను. ప్లీజ్ మేడం, మీ ఒక్కసారికి క్షమించండి. షట్ అప్ అండ్ గెట్ అవుట్. హౌ ఇస్ మై పనిష్మెంట్ మై బాయ్? థాంక్స్ మేడం. సరే బుగ్గలు తుడుచుకొని క్లాస్కి వెళ్ళు. అలాగే. ఎంత ధైర్యం రానికి, మా మీద ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇస్తావా? హెల్ప్, వదలండి. అయ్యో వదలండి, వదలండి. అయ్యో హెల్ప్, ఏంటి జరుగుతుంది? మమ్మల్ని సస్పెండ్ చేస్తావా? నా బతుకొని నేను చేయదు. హెల్ప్ హెల్ప్, పౌరుషం గారు ఆడవాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను వచ్చి రక్షించండి. ఎవరా నిన్ను కాపాడేది? చూస్తారంటే లాగండి. వద్దు వద్దు వదలండి. అయ్యో అన్న, నన్ను ఏం చేయదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా బట్టలు, నా ప్యాంటు, నా షర్టు. ఏమయ్య కేకలు? మీరుండండి, వాడికి ఏదో పీడకాలు వచ్చి అరుస్తుంటేను. అవునమ్మా, నలుగురు అమ్మాయిలు నా మీద పడి సొక్క ఇప్పి ప్యాంట్ తాగిచారట. నువ్వు రాత్రి పడుకున్నప్పుడు ఏం ఆలోచించుకొని పడుకున్నావు? ఏమీ ఆలోచించలేదు, కాలజ్ఞాన పుస్తకం చదువుకొని పడుకున్నాను. అది సెంటర్ పాయింట్. ఈ జ్ఞానం లేని యదవా కాలజ్ఞానం చదివితే అలాగే ఉంటది. ఏం చదివావు? కోడి కుక్కలా కూసాను, ఏను కడుపులో కుక్క పుట్టాను, కుక్క కడుపులో ఎలక పుట్టింది. నా కడుపును నువ్వు పడతావు రాలేదా? నేను రాసే కాలజ్ఞానంలో ఉంది, నువ్వు నోరు మూసుకొని పడుకో. అమ్మా, కళలు వస్తే నిజాలు అవుతాయా? జరగచ్చు జరగకపోవచ్చు. చూడు బాబు, ఎంబీఏ చదువుకుని నువ్వు ఇంకా చంటి పిల్లల్లో మాట్లాడితే ఎలా? రేపు రొద్దట ఇంటర్వ్యూకి వెళ్ళాలి, హాయిగా పడుకో. సరే. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ కృష్ణారావు టొబాకో. ఓ నైస్. అవునండి, మా నాన్నగారు పొగ వ్యాపారం చేసి పైకి వచ్చారు. అందరూ ఆయన్ని బలంతరావు టొబాకో అని పిలుస్తారు. ఆయన కొడుకును కదండి కృష్ణారావు టొబాకో. అందరు ముద్దుగా కిట్టు అని పిలుస్తారు. యు సీ మిస్టర్ కిట్టు, ఈ ఉద్యోగం రావాలంటే ముఖ్యంగా సిగ్గు విడియం ఆత్మాభిమానం అస్సలు ఉండకూడదు. నాకు అలాంటి ఏమీ లేవు మేడం. చెప్పడం కాదు, చేసి చూపించాలి. నేను ఇప్పుడు ఏం చేయాలి మేడం? ముందా చేతులు తీసేయాలి. వావ్ ఫ్రెండ్స్, సూపర్. అందరు బ్యాకే బెటర్ అంటారు. ఆహా, బ్యాక్ అదిరింది. ఓకే, కమింగ్ టు ది పాయింట్, ప్రముఖ నటుడు సత్యనారాయణ గారు తన నట జీవితంలో ఎన్ని రేపులు చేస్తుంటారు? ఓ 350. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? మీకు తెలియదు కాబట్టి. జీనియస్. మీకు రేపుల్లో ప్రత్యక్ష అనుభవం ఉందా? లేదు మేడం. ఇప్పుడు నేను మిమ్మల్ని రేప్ చేశాను అనుకో. మీరు ఎందుకు చేస్తారు మేడం? ఒకవేళ చేశాను అనుకో, నా జీవితం నాశనం చేయొద్దని ముందుగా ప్రాధాన్యపడతాను. ఆ తర్వాత తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అప్పటికే మిమ్మల్ని వదలకపోతే మరి కేకేస్తాను. ఫ్యాంటాస్టిక్, ఇది ఒక్కసారి కేక పెట్టండి చూద్దాం. అయ్యో వదిలు, నన్ను ఏం చేయదు. అబ్బో ఈ పిల్ల లోపలికి వెళ్ళింది, వాడు వదులు వదులు అంటున్నాడు, ఏం జరిగింది ఏంటో? అసలే పెళ్లికాయని పిల్ల, ఏం చేస్తున్నాడో ఏంటో. ఏమైందమ్మా? నేనేం చేయలేదు అత్తయ్య. నువ్వేం చేసినా మా ఓడు ఏం చేయడం నాకు తెలుసు. ఏరా ఏంట్రా? అసలు ఏం జరిగిందంటే ఓ పీడకాల వచ్చింది. కరెక్ట్. అందరు ఆడవాళ్ళ కళ్ళు నా బిడ్డ మీదే. నీ కొడుకు కమలాసును ఆని లెవెల్లో ఉంటే చాలు, వాడిని కొంచెం కంట్రోల్ లో పెట్టు. నాకు కొంచెం కంట్రోల్ తప్పింది చూసావా? నానే ఏమంటున్నాడో ఏడ్సెళ్ళే. ఇప్పుడు రాత్రే అబ్బా నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ముందు నువ్వు లేచి స్నానం చేసి రెడీ అవ్వు, ఇంటర్వ్యూ టైం అవుతుంది. అలాగే. థ్యాంక్ యూ.
మీరా? నేనే. ఏంటి దొంగలా పారిపోతున్నావు? దొంగలా నేనెక్కడ పారిపోతానండి? డిఎస్పీలో మీరు కాపలా కాస్తానే ఉంటారుగా. తెలుసు కదా, ఇల్లు నాదా నీదా? నాది. చిచ్చి మీదే. మీరు నాకు అద్దెకిచ్చారు. అద్దెకిచ్చాను కదా, అద్దెస్తున్నావా? ఊరుకోండి, ఎదవది మీకెందుకు? ఆ చివరి పోలీస్ స్టేషన్, ఈ చివరి శ్మశానం తప్ప మొత్తం అంతా మీదే కదా. ఆఫ్టర్ నా అద్దె మీ ముక్త సమానం. అందరూ ఇస్తున్నారు, నేను మాత్రం ఇవ్వడంటావు? అయ్యా బాబోయ్, ఎంత బాగా కనిపెట్టేశాను. అత్తయ్య గారు నిన్ను అర్జెంట్ గా రమ్మంటున్నారు. దాన్నే రమ్మను. వంటింట్లో వంట చేస్తున్నారు కదా. వంటింట్లో నాకేంటి పైన అక్కడ? మీకు అన్ని డౌట్లే, ఉల్లిపాయలు తరగలేము, వెళ్ళిరావచ్చుగా. నన్ను ఫోర్స్ చేసి పంపించాలనుకుంటున్నావు? నీ సెంటర్ చూసి మటర్ చేస్తా. ఈ యాల నుంచి ఈ అద్దెలని నువ్వే వసూలు చేస్తున్నావు. అవును నువ్వే. నువ్వు నాకు ఇవ్వాల్సిన అద్దెకి నేను ఇచ్చే జీతం అది తెలుసా? వెళ్ళు, మీరే వెళ్ళండి. ఈడమ్మ అక్కడికి మాడా. సారీ అండి, ఎంఏ చదివానండి నేను. ఇంటద్దులు వసూలు చేసి తీసుకొచ్చి ఇచ్చే ఉద్యోగం నాకు ఇచ్చేది. పైగా ఆఫీస్ లో ఉద్యోగం ఇచ్చిన బిల్డప్ ఒకటి. పోనీలేండి, ఇంటి రెంట్ బాధ తప్పిందిగా. అంతే కదా. హలో, చావు దెబ్బ కొట్టావు కదయ్యా, తలు పగల కొట్టావు కదయ్యా, ఎందుకు వచ్చావు? బలవంతరావు గారు ఇంటి దోషులు చేసుకోమని నన్ను పంపించారు. అంబల్ దాగేవాడికి మీసాలు వచ్చేవాడు ఒకడని నువ్వు ఆయనకి పియగా పనిచేస్తున్నావా? సామెత చండాలంగా ఉంది, అద్దిస్తున్నారా లేదా? నేనే వచ్చేద్దాం అనుకున్నాను, తొందరపడి వచ్చేసావు. ఇదిగో పో అక్కయ్య. ఫ్యామిలీ ఉన్న ఇంట్లో న్యూసెన్స్ ఏంటయ్యా? అరే అక్కయ్య అన్నాను కదయ్యా, అందుకే నాకు అనుమానం. చిన్న న్యూస్ మాట్లాడాలయ్యా. న్యూస్ ఏంట్రా న్యూసెన్స్? పర్సనల్ మ్యాటర్. ఈ రోజు ఆవిడ మౌనవ్రతంలో ఉంది, ఆవిడ నాతోనే మాట్లాడదు, నీతో మాట్లాడుతుంది. ఇవాళ మౌనవ్రతమా? నీతోనే మాట్లాడుతుందా? నాతో మాట్లాడదా? టైం పాస్ కావట్లేదు, సరదాగా 100 రూపాయలు బెట్టేసుకుందామేంటి? నేను మాట్లాడేం చేస్తాను. 100 రూపాయలు పోగొట్టుకుంటాం. నేనేం పోగొట్టుకోను, 100 రూపాయలు కాయ ధైర్యం ఉంటే కాయ. నేను 100 రూపాయలు పందింగ్ కాసానని తెలిస్తే 100 రూపాయల కోసమైనా సరే అస్సలు మాట్లాడదు. మాట్లాడదంటావా? సరే బావా, నీకు విషయం తెలుసా? నాకేం తెలీదు. హబిట్స్ లోనే 100 రూపాయలకి 4 పట్టుసారీలు ఇస్తున్నారంట. ఆ షాప్ అడ్రస్ నాకు అక్కడికే తెలుసు. శంకరం ప్లీజ్ షాప్ అడ్రస్ చెప్పండి. ఏమండి, 100 రూపాయలకి 4 పట్టుచీరలట? పదండి వెళ్ళి తెచ్చుకుందాం. బాబోయ్ గలగలగలగల మాట్లాడేసింది. పందింగ్ కాసిన 100 నా చేతిలో నొక్కేయి. ఇదిగో అక్క, మీ ఆయన అలా ఎలాగానే నేను లట్టకడి వచ్చేస్తాను. మనతో చెయ్యి చేపట్టుకుని హాబిట్ షాపింగ్ వెళ్ళవే. నేను డ్యూటీకి వెళ్ళాక నువ్వు షాపింగ్ తీసుకెళ్తావా? డబ్బిచ్చేసరి మర్యాద పో. చూసావా, ఆలోచించకుండా ఆతృతగా బయటకు వస్తే ఏం జరుగుతుందో. సెంట్రీ లేని పోలీస్ స్టేషన్, యజమాని లేని ఇల్లు ప్రమాదానికి గురవుతాయి. అంచేత నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకో. ఎవడ తలుపు కొట్టినా తీయొద్దు. ఒకవేళ మీరే వచ్చి తలుపు తడితే? నేనే చెప్పి నేనే ఎందుకు తలుపు కొడతానే? కుక్కలా బౌ బౌ అరుస్తారు, అది నీకు సిగ్నల్. నిజంగా కుక్కే వస్తే తలుపు తీసి చూడు. ఓహో, మా ఆయన కాదు అసలు కుక్క అనుకుని కుక్కను బయట వదిలేసి నువ్వు లోపలికి వెళ్ళి తలుపు వేసుకో. సరేనండి. అర్రే నా హెడ్. ఎవరు? నీ మొగుడే. మొగుడంటే? ఓహో, దీని కుక్క అవతారంలో చెప్పాలి కదా. మీరా నిజంగా కుక్క అనుకున్నానండి? మొగుడంటేనే భార్య ముందు కుక్క లాంటి వాడే, అర్థమైందా? ఇంతకి వెంటనే వచ్చేసరి టోపీ మర్చిపోయానే. సరే పట్టుకొస్తాను. అగా ఎక్కడికి? టోపీ ఇక్కడ పెట్టుకునే. వెళ్ళ. ఏమండి బైరు శాస్త్రి, ఎలా ఉన్నారు? నాకేమిటి బైరవా, నిక్షేపంగా ఉన్నాను. ఇది చెయ్యలా పడేయండి. చెయ్యా, నీకు మాసే కూడా పెట్టను. ఏమీ లేదు, మీకంత విషయం లేదని నాకు తెలుసు. బలవంతరావు గారు ఈ చెట్టుకి అద్దె వసూలు చేసి తీసుకురామని నన్ను పంపించారు. ఏమిటి అద్దె? ఎప్పుడు పడితే అప్పుడు డబ్బు నా దగ్గర ఎక్కడ ఉండదు బైరవా. కావాలంటే ఫ్రీగా జాతకం చెప్తాను, ఏంటయ్యా నువ్వు నాకు జాతకం చెప్పేది? నీ జాతకం నేను చెప్తాను చూడు. నీ చేతిలోని రేఖల ప్రకారం నీకు జాతకం చదవటమే కాదు, పంచాంగం చదవటం కూడా రాదని క్లియర్ గా రాసుంది. బావా చాలా కరెక్ట్ గా చెప్పాడు కదా. ఎవడైతే నీ యొక్క పోలీసు వాడితో నేర్చిపోయిందో ఆనాడుతూనే నీకు నాకు ఉన్న బంధం కాస్త తెగిపోయింది. అరవకుండా కూర్చో, ఎక్కువగా వాజమంటే మెడలు పట్టుకుని బయటికి వెళ్తాను. అట్ట ఖరీదా. ఈ చేయి చెప్తా. ఈ చేతిలో ఉన్న జాతకం ప్రకారం నీ పిల్లం ఒక బీటు కానిస్టేబుల్ తో లేచిపోయింది. నా చేతకు నాగడ్డ పక్క నీకే తెలిసినట్టుగా ఉంది. ఇంకా చెప్పి. ఇంకా చెప్పాలంటే ఫీజు కావాలి. కనీసం ఈ చెట్టుకే అద్దె కట్టుకోలేని దీన స్థితిలో ఉన్నాను. నా దగ్గర ఫీజు ఎలా వస్తుంది నాయన? ఫ్యూజ్ లేకపోతే బలు పెలగదు, ఫీజు లేకపోతే బ్రెయిన్ పనిచేయదు. వస్తాను,
బాబు అద్దే. అది సరే గాని అద్దె ఇవ్వలేకపోతే ఇవ్వలేని బాబు అని చెప్పాలి గాని మా బలవంతరావు గారిని పట్టుకుని బండ బూతులు తిడతావా? అయితే చెప్తాను. అయ్యో బాబు అయ్యో నేను బలవంతరాముడు తిట్టానా? అయ్యో వీడు రావడం ఏమిటి, వీడేమిటి, నేను తిట్టడం ఏమిటి? అయ్యో భైరవ. హలో ఏక్ మినిట్, సరుకుల కోసం షాపింగ్ వెళ్ళారా? షాపింగ్ వెళ్ళి సరుకులు తీసుకొస్తాను. సారీ నేను అలా అనుకున్నాను. అది సరే గాని కొత్త స్వాత వచ్చింది చదివారా? ఇంకా లేదండి. ఇంకా లేదండి అంటే ఎలా అండి? ఇందులో నీ మీద మనసాయిరా అన్న సీరియల్ ఉంది, అద్భుతం. నాకంత తీరిక ఎక్కడండి? అయ్యో తీరిక లేదంటే ఎలా అండి? మనిషి అన్న తర్వాత ప్రతి వారు రోజుకొక్క నవల చదివితే మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను రోజు బోల్డ్ అని నవల చదువుతాను, అందుకే నాకు మెంటల్ అదే బోల్డ్ అంత మెంటల్ మెచ్యూరిటీ అనిపోయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమనగర్ చక్రవాకం ఇంకా అర్థం కాలేదా? అర్థం కాలేదండి. అబ్బా ఇంకా అర్థం కాలేదు అన్నది నవల పేరండి. చక్రవాకం, మధుమేహం, నువ్వు సూపర్, నేను డూపర్, నిన్నే పెళ్ళాడతా లేదంటే మన్నేస్తా. ఎలా ఉంది? ఎవండోయ్ ఏంటండి? మీరండి? అవును నేనండి. ప్యాసింజర్ రైల్లో బేదీ మాత్రలు అమ్మే వాళ్ళు నాకు దండకం ఏంటి? అబ్బే చదువుకోవడానికి ఏ ఏ నవల్స్ మంచిగా ఉన్నాయంటే ఇవి ఇవి బాగున్నాయని చెప్పాను అంతే. సరే నిన్ను అద్దోషులు చేసుకుంటామని అదేం చేసావు? ఏవి చేయటం ఏంటండి? రేపు సాయంత్రం లోపు అందరూ నయా పైసలతో సహా ఇచ్చేస్తాన్నారు, ఒక్కరు తప్ప. వాడేవాడు భైరవ శాస్త్రి. వాడేమన్నాడు? ఏది వెళ్ళలేదు. ఆ బలవంతరావు గారి బాబు నాటాడే ఈ చెట్టు. ఇక్కడ చెట్టు, పుట్ట, నిప్పు, నీరు, శ్మశానం అన్ని మాకు దేవుడిచ్చిన వరాలు. ఆ జానపిత్రుడు గాడు, కొంగమొహం గాడు కింద డోలేసుకుని డొక్కులో బొట్టెట్టుకుని. వాడు అన్నాడో లేదో నాకు తెలుసు కానీ వాడికన్నా డబుల్ గంటలు నా డౌట్. అయ్యా బాబోయ్ వాడు అన్నట్టే మీ డిప్ప సెవుల మీద ఉట్టండి, ఇవన్నీ ఆడే అన్నాడు. రేయ్ అయితే వాడు బ్యాడ్ టైం వచ్చిందన్నమాట చూస్తా. ఓహో భైరవ ఇలాంటి లెగ్గు ముళ్ళో కలలో ఎక్కడ విగ్రహం దొరుకుతుంది ఆయన? ఓ భైరవ 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 అయినా ఈ లెగ్గు ఎప్పుడో లారీ యాక్సిడెంట్ లో పోవాల్సి ఉండేనే. చాలిపోతుందే. ఏం పర్వాలేదు భైరవ, త్వరలోనే పోతుంది. అమ్మా ఎవరు భైరవ మీరంతా? అది మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది భైరవ. అయినా జాతకం చూపించుకోవడానికి పూలో పళ్ళో తీసుకొని రావుతుంది కదా, చేతిలో చైన్లు గొడ్డలు కత్తులేమిటి భైరవ? అలా చూస్తావు నరకమన్నది మిమ్మల్ని కాదు, మీ అంకల్ చెట్టుని. మమ్మల్ని నరకమన్నారని భయపడ్డాం. మిమ్మల్ని నేను నరుగుతాను, ఎవరో కొట్టలే. అయ్యో ఎంత పవర్ఫుల్ గా ఉంది, ఎంత దివ్యంగా ఉంది. ఏంటి నా గొడ్డల? కాదు భైరవ, గొడ్డల్ని పట్టుకున్న నీ చెయ్యి. ఓహో అసలు చెయ్యా కాదు మోకాలు. అదేం కాదు భైరవ, ఆ చేతిలో ఉన్నటువంటి అదృష్ట రేఖలు చోళీక పీచే క్యాహే అని నాట్యం చేస్తున్నాయి భైరవ, నాట్యం చేస్తున్నాయి. ఏంటి నా అరచేతిలో సర్పం చూపిస్తున్నావా? అదేం కాదు భైరవ. ఏ భైరవ 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 నువ్వు పుట్టిన తర్వాత ఒక సైకిల్ యాక్సిడెంట్, రిక్షా యాక్సిడెంట్, జీవో, కారో, రైలో, ప్లెయినో ఏదో ఒక యాక్సిడెంట్ జరిగి ఉండాలే. జరిగిందే అనుకో. ఇప్పుడు ఏంటంట? నీకేంటి, ఎవరికైనా జరుగుతుంది భైరవ. నువ్వు నోరు మొయ్యి, నీ వల్ల నాకు జరిగేటువంటి యాక్సిడెంటు. అవును భైరవ, ఏ మహాత్ములకు చక్రవర్తులకు ఉండాల్సిన చెయ్యి మీకు ఎలా వచ్చింది అని? ఆ చెయ్యి నరికి నా చెయ్యి పెట్టుకుంటూ వచ్చింది. కాబట్టి మరి మీకు అదృష్ట జాతకం పట్టుకుంది. అవును భైరవ. ఏ భైరవ భైరవ మీకు అప్పుడప్పుడు అద్భుతమైన కళ లాంటివి ఏమైనా వస్తుంటాయా? వస్తాయి పీడకల్. ఓహో శుభ సంకేతం. ఆ కళల్లో గుర్రాలు లాంటివి ఏమైనా కనిపిస్తుంటాయా? గాడిదలు కనిపిస్తాయి. ఓహో ఇది నేను శుభ సంకేతమే. ఆ కళల్లో ఏనుగులు లాంటివి ఏమైనా కనిపిస్తుంటాయా? కనిపిస్తాయి మా ఇంట్లో ఎలుకలు. ఓహో ఇది నేను శుభ సంకేతమే. అది త్వరలో మీకు ఏ లండన్ మహారాణో ఏ బ్రిటన్ యువరాణో కోడలుగా రాబోతుంది. మరి నిజంగానే లేకపోతే ఆ చూపిస్తున్నావా? భైరవుడు ఎప్పుడు నిజాలే పలుకుతాడు. ఏ భైరవ 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 ఆహా ఓహో ఆహా ఏమి చూపిస్తున్నావు భైరవ స్వామి? కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నావు. అబ్బా ఆహా 16 గుర్రాలు కట్టిన బంగారు రథం మీద రాజహంస లాంటి అందంతో, సిలుకు స్మిత లాంటి కళ్ళతో, సుస్మితాసేను లాంటి అందగత్తే ఓహో నీకు కోడలుగా రాబోతుంది. ఇక అప్పటి నుండి మీకు పడుతుంది చూడండి. ఏంటి దరిద్రమా? కాదు భైరవా కాదు, మహాయోగం. బ్లాక్ మనీ కోట్లకు కోట్లు ఎక్కడ దాచుకోనో తెలియక మీరే స్వయంగా ఏ అమీర్పేట సెంటర్లోనో ఏ నాంపల్లి సెంటర్లోనో కిలో 10 రూపాయల చొప్పున అమ్ముతారు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నీ కోడలు కాదు.
కుడి కాలు నీ గుమ్మంలో మోపగానే మీరు ఢిల్లీ సుల్తాన్ అయిపోయినా ఆశ్చర్యపడనక్కడ లేదు. అలాగా అయితే 6 నెలలు అద్దడకుండా ఆ రోజు కోసం ఎదురు చూస్తా. మహాప్రసాదం మహాప్రసాదం మహాప్రసాదం. నేను గాని ఢిల్లీ రాజును కాకపోతే నిన్ను ఈ చెట్టు కట్టి పెట్రోల్ పోసి తగలబెడతాను. జాగ్రత్త బావా, మీరు నిజంగా ఢిల్లీ సుల్తాన్ అవుతాడంటావా? ఏడు బాగుందా, ఏడు ఢిల్లీ సుల్తాన్ అయితే నేను అమెరికా ప్రెసిడెంట్ అవుతాను. ఏడు ఢిల్లీ సుల్తాన్ కాదు కదా, వీధుల్లో అస్త్రం కుటారు చూడు అత్తరు, వాడు కూడా అవలేడు. ఏదవనారు ఏదవా అన్నయ్య, నా పెళ్ళి ఎప్పుడు చేస్తావు? చేస్తానమ్మా, సరైన సంబంధం దొరకాలి, ఆ భైరవుడు సెలవు ఇవ్వాలి. అదేంటి బావా, నన్ను ఇక్కడ పెట్టుకుని వేరే సంబంధం చూస్తాను? అన్నయ్య బావతో నా పెళ్లి చేస్తే నేను నిజంగానే లేచిపోతా. ఈ వెధవన్నారా వెధవా, చుంటారా ఎందుకు చేస్తానమ్మా? ఫిల్టర్ గోల్డ్ ఫ్లాక్ లాంటి అసలు సిసలైన చాక్లెట్ కుర్రాడికి చేస్తాను. అదేమ్మా నమస్కారం పంతులు. నమస్కారం నమస్కారం. ఏమిటి భైరవా, ఈ మధ్య మరీ నల్ల పూస అయిపోయావు? మీ దేరో ఒకసారి జాతకం చెప్పించుకోండి, మళ్ళీ వస్తాడా? అలా అనకూడదు భైరవా, నేను జాతకం చెప్పిన ప్రకారమే నీకు ఈ నెలలోనే ఉద్యోగం వస్తుంది. ఏది చెయ్యలా, ఇవ్వు రోజు చూసి చెయ్యే కదండి. అలా అంటే రా భైరవా, రోజు రోజుకు జాతకం మారుతుంది, రేఖలు మారుతుంటాయి. కూర్చో, ఏది చేయలాబడాయి. ఏంటమ్మా? ఎవరితను అచ్చం కమలహాసంలో ఉన్నాడు. ఊరుకో అమ్మాయి, కమలహాసంలో ఉండటం ఏమిటి, కమలహాసంలో మన వాళ్ళ ఉంటాడు. నేను పెళ్లి చూపులకు వచ్చానా? నచ్చటం నచ్చపోవడానికి నా జాతకంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా లేదా ముందు అది చెప్పు. చెప్పబయ్యా. లేదు, నీకు కళ్యాణం జరిగే యోగ్యం గాని ఉద్యోగం దొరికే యోగ్యం కాదని లేదని ఆ భైరవుడు సెలవిస్తున్నాడు. అదేంటయ్యా జాతకం మార్చావు? నేను ఇప్పుడే చెప్పాను కదా భైరవ, నిమిష నిమిషానికి ఘడియ ఘడియకు అదృష్ట రేఖలు జాతకాలు మారుతూ ఉంటాయని. అయినా మన ఇద్దరు మధ్య డౌట్ ఎందుకు? ఆ భైరవుడిని అడుగుతాను. ఏ భైరవ 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 భైరవ, చూడు భైరవ, నీకు కళ్యాణ రేఖ చాలా వీక్గా ఉందని ఆ భైరవుడు సెలవిస్తున్నాడు. ఈ సంవత్సరం ఆగస్టు 15 తారీఖులోగా నీకు కళ్యాణం జరిగి తీరాలి, లేకపోతే ఈ జన్మలో నీకు కళ్యాణం జరిగే యోగ్యత కానీ ఉద్యోగం దొరికే యోగ్యత కానీ లేదని ఆ భైరవ ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆగస్టు 15 నీకు అదే డెడ్ లైన్ అని ఆ భైరవుడు సెలవిస్తున్నాడు. కొంప ముంచా కదా శాస్త్రి, ఇంత షార్ట్ టైంలో ఎక్కడికి వెళ్ళి యామ్మని చేసుకోను? మరీ అంత కంగారు పడకు భైరవ, ఆ భైరవుడే సరి చేస్తాడు. అడుగుదాం. ఏ భైరవ, ఇదిగో ఈ తాలిబొట్టును దగ్గర పెట్టుకుని ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఆ భైరవునికి నమస్కారం చేసి నీ అవకాశాన్ని బట్టి కట్టి పారాయి, నీకు కళ్యాణం దొరుకుతుంది, ఉద్యోగం దొరుకుతుంది. వస్తానండి. ఆ భైరవుని తెలుసుకో. శ్రీ మహాగణాధిపతి బాబు అక్షంతలు తీసుకో. అదేవిడే బాబు అక్షంతలు తింటావు? లేకపోతే ఏంటండి, పొద్దున్నే తీసుకొచ్చి టిఫిన్ కూడా పెట్టకుండా పెళ్లి పెట్టిన మీద కూర్చోబెట్టారు, అందుకని అక్షంతలు తింటారా? కాకపోతే తోలపాకులు పువ్వులు తినాలి ఉంది, పందిరి పీకెత్తే పెళ్లి అయిపోతుందని తీకలేదు. భలే వాడివయ్యా, ఇంకా ఎంత చెప్తారండి మంత్రాలు, మీ ప్లేస్ లో నేనుంటే ఈ పాటికి 5 బిల్లు చేసేవని. ఆగండి బాబు, ఇంకా గణపతి పూజ పూర్తి కాలేదు. మీరు పూజ చేయడానికి వచ్చారా, పెళ్లి చేయడానికి వచ్చారా? పెళ్లి చేయడానికి. అయితే తొందరగా పెళ్లి కూతురు పిలిపించండి, నాకు అసలు పెళ్లి గండం ఉంది. 10 నిమిషాలు ఆగలేరా? 2 నిమిషాలు కూడా ఆగలేను. ఇంకా ఈ 100 రూపాయలు నొక్కి పెళ్లి కూతురు పిలిపించండి. అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి. నువ్వేట్రా పెళ్ళికొడు గెటప్ వచ్చావు, చోరు పెళ్ళికొడుకువా? లేదురా, ఇదే ఒరిజినల్ పెళ్ళికొడుకు గెటప్, నువ్వు నోర్మి అంటే లక్ష్మి లక్ష్మి. జాగ్రత్తగా సారీరా, మేమిద్దరం ప్రేమించుకుని 1.5 గంటల క్రితమే పెళ్లి చేసుకున్నాం. మోసం అన్నయ్యం, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. శుభవాన్ని పెళ్లి చేసుకొస్తే ఎవరు ఏడిపోయినరా? ఏడవక సంతోషంగా సమయం వహించబడ్డావా? నువ్వు లక్ష్మికి తాడి కట్టి నాకు ముగుడయ్యావు, ఇప్పుడు నా పెళ్లి అవ్వబోతుంది, ఎలా బతకాలి? అబ్బా నీ పెళ్లి నేను చేయిస్తానరా లక్ష్మి, పద ఆయనకి దండం పెట్టుకుందాం. అనండి, దూరంగా ఉండండి, మీరు పెద్దవాళ్ళు అలా అనకూడదు, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంట్లో అద్దె చేరి అల్లుడు అయిపోతావా? పిల్లలు మోసం చేసి తాళి కడతారా? లేదు మావయ్య, శంకరాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. బావని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ నేను అనుకోలేదు. అమాయకుడైన బావముఖంలో మొగుడు కాదు, నాకు దేవుడు కనిపిస్తాడు. నువ్వేం బాధపడకరా చిట్టి, నీకు ఇంతకంటే మంచి సంబంధం చూసేస్తానే. ఆ
ఎలా చూస్తున్నారు? నిన్ను చూస్తుంటే నాకు కవిత్వం చెప్పాలనిపిస్తోంది. ఇంకా ఏమనిపిస్తుంది? అదేదో చేయాలని కూడా అనిపిస్తుంది. ఏంటండి చెప్పండి వింటాను. అది చెప్పేది కాదు చేసి చూపించేది. అబ్బా ఈ టైంలో ఎవరండి బాబు పానకంలో పొడకలాగా? ఏంట్రా అబ్బా ఏం చేస్తున్నారా? గోళీలు ఆడుకుంటున్నాను. ఏంట్రా పిచ్చి ప్రస్త? శోభనం గదిలో అందరూ ఏం చేస్తారో నేను అదే చేస్తున్నాను. శోభనం జరగలేదు కదా. ఇంతవరకు జరగలేదు ఇక ముందుకో జరగదు. ఒరే తప్పురా ఇది శోభనం గది నువ్వు రాకూడదు. అమ్మ లక్ష్మి నేను అత్తే పిలుస్తుందమ్మా. నాకు వినిపించలేదే. నాకు వినిపించింది నువ్వు వెళ్ళమ్మా. లచ్చిలేదు కూర్చో. ఒరే శుభవాణి శోభనం చేసుకుంటుంటే సెంటర్ లో నీ సిట్టింగ్ ఏంట్రా? శోభనం చేసుకుంటావా? రే అలా అడిగితే ఆ జాంకి తినేసింది. ఆ పాల్ పాలేరా? తాగేశాం. ఒకటే తాగా? లేదు ఇద్దరం తాగేశాం. ఇద్దరు తాగా? ఇది అన్యాయం రా. ఏంట్రా అన్యాయం? నేను చేసుకోవాల్సిన అమ్మాయిని నువ్వు చేసుకున్నావు ఇది అన్యాయం కాదు. రే నా పెళ్లి జరిగేదాకా నీ శోభన జరగకూడదు. నీ పెళ్లికి నా శోభనకి లింక్ ఏంట్రా? మరదే చాలా లింక్ ఉంది. ఐడియా నువ్వు అర్జెంటుగా ఒక అందమైన అమ్మాయిని చూసుకో. ఎక్కడ? అది కూడా నేనే చెప్పాలా? బస్ స్టాండ్ లోనో రైల్వే స్టేషన్ లోనో చూసుకో. చూసుకున్నా చూసుకున్నా. పక్కకెళ్ళి ఒక నవ్వు నవ్వు. ఇలా నవ్వుతే సిటీ అంతా దడుచుకుంటారు. అందంగా నవ్వు. ఎలా? ఇలాగే అమ్మాయి కూడా నవ్విందనుకో లబక్ నిద్రకి పెళ్ళి అయిపోయినట్టే. లచ్చి వచ్చి అలా అత్తే పక్కన పడుకుంది. ఈ రోజు మధ్యకే పడుకుందాం. నవ్విందంటే లవ్ చేస్తుందన్నమాట. మీరు బస్ కోసం వెయిట్ చేస్తున్నారా? కాదండి మీకోసమే. నా కోసమా? ఎస్ మీకోసమే. మిమ్మల్ని ఎప్పుడూ ఎక్కడా చూడలేదే. నేను చూశానుగా. ఎప్పుడు చూసారు ఎక్కడ చూసారు? ఇప్పుడే ఇక్కడే. మీరు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారే. మీకు పెళ్ళైందా? అదే ప్రయత్నంలో ఉన్నాను. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది. సాయంత్రం కలుద్దామా? ఎక్కడ? మా ఇంటి దగ్గర. అడ్రస్? ఇది నా విజిటింగ్ కార్డ్. కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. రండి బావలు రండి. బావలా నీ కాబోయే బావ మరి తింటున్నాడు. ఫుల్ టికెటే. ఓహో ఓకే. అక్క బావలు వచ్చారు. మర్యాదలు అవి చూస్తుంటే మంచి ఫ్యామిలీలా ఉంది. బటన్ పెట్టు. హలో ఆయన? నా ఫ్రెండ్ అండి శంకర్. శంకర్ నమస్కారం. ఎక్కడికి వెళ్ళా? మీ ఇద్దరు కలిసి వెళ్తాం. ఏ పని చేసినా ఇద్దరు కలిసి చేస్తాం. నో ప్రాబ్లం. అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయి సంసార పక్షంగా కుందన బొమ్మలా ఉందిరా. నిజంగా ఇలాంటి అమ్మాయి తగ్గటం నీకు అదృష్టం రా. మీరు నాకు బాగా నచ్చారండి. మిగతా విషయాలు మా శంకర్ గారు మాట్లాడు. మిగతా విషయాలు ఏముంటాయి? ఎవరికైనా ఫిక్స్డ్ రేటే. ఫిక్స్డ్ రేటా? అవును. బేరమాడడానికి మా రూల్స్ ఒప్పుకోండి. పోలీసులు? అరే పోలీసులు అంటే అలా పారిపోయిందండి. ఏంట్రా ఇంతమంది పాపలు ఉన్నారు? ఎరా మీకు బొట్టు పెట్టి చెప్పాలా? పెళ్లి చూపులకు వచ్చానండి. మీ పెళ్లి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాం. ఇదేంట్రా? ఏమిటండి అలా గానిగద్దలా తిరుగుతున్నారు? ఎక్సర్సైజే ఎక్సర్సైజ్. ఏమండోయ్ ఆ తలుపేసేయండి మీ ఎక్సర్సైజ్. తలుపేనా? ఎందుకే తలుపు ఇలా వేస్తానా? వారు తలుపు కట్టి హలో అంటారు తలుపు తీయాలి. వేస్ట్. హలో అరే వచ్చేసావా? వందేళ్ళ వీడికి ఏది టైమింగ్ రాబోనిది. ఏంట్రా మళ్ళీ సెటప్? సెటప్ రామ రామ. థింకింగ్ ఓవర్ థింకింగ్. థింకింగ్? ఎవరి గురించిరా? నీ గురించేరా? నీ గురించి ఒక అందమైన ఫలాంతర పగిడిని చూసించాను. మరి మా నాన్న కట్నం ఎక్కడుగుతాడే? కట్నమా? నీకు టాటా వాడు తెలుసా? బిర్లా కూడా తెలుసు. ఆ రేంజ్ మనుషులు వీళ్ళు. రేపే నువ్వు నేను మీ బాబు గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరుతున్నావు. ఆ ఫలాంతర పగిడికి నీకు పెళ్లి చూపులు. గౌతమి ఎక్స్ప్రెస్ గొప్పరా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడు కదా. చాలా థ్యాంక్స్ రా. ఓకే
కతికితే అతకదు. ఇప్పుడు పరిచయం. వీరు బలవంతరావు టుపాకో దంపతులు. ఈయన ఏకైక పుత్రుడు, మీ కాబోయే అల్లుడు, నాకు ప్రాణమిత్రుడు. మేమంతా కృష్ణారావు టుపాకో అని పిలుస్తాం. ముద్దుగా కిట్టు. ఒరే బావా, నీ కాబోయే మామగారి కళ్ళు చూడు. అచ్చం పేత కళ్ళులో లేవు. వీడు ఎంత చండాలం ఉన్నాడు, వీడు కూతురు ఎంత చండాలం ఉండదు. నేను చేసుకో. అయ్యో బాబోయ్, అలా అనగర కొంప ములుగుతుంది. నీకు మనిషా కోరాలో తెలుసా? తెలుసు. అచ్చం అలా ఉంటుంది. ఒరే, ఎంతో కష్టపడి ఈ పెళ్లి సెటప్ చేశాడురా. నీ పెళ్లి అయిపోయినకు నా సామాను అయిపోయినట్టే. ఇదిగో బావగారు, మా గొప్పలు మేము చెప్పుకోవడం కాదు కానీ, మాది సత్యహరిశ్చంద్ర వారి వంశాల మాట. మా నూతన అబద్ధమైన మాట రానే రాదు. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో పొరపాటు మా తాతగారు ఏదో తప్పు చెప్పారని చెప్పేసి తన నాలుగు తాళ్ళని కోసేసుకున్నారు. అంతేకాదు, ఎదుట వాడు అబద్ధం విన్నాడని చెప్పేసి వాడి రెండు చెవులు తల్లి కోసేశారట. నువ్వు చెవులు మూసుకున్నావు. పొరపాటు ఆయన అబద్ధం ఆడితే ఆయనకి పోయేది ఒక నాలికే, నాకు రెండు చెవులు పోతాయి. అబ్బాయి మంచి కామెడీ కూడా చేస్తాడన్నమాట. బాగారు, ఇంకా ఆలస్యందుకు అమ్మాయిని పిలిపించండి, అబ్బాయి చూస్తాడు. ఇదిగో నువ్వు అమ్మాయిని తీసుకురా వేగడం. నీ పేరేమిటమ్మా? ఆమని. ఏమండి, అమ్మాయి పేరు లక్షణంగా ఉంది కదూ. ఏరా, అమ్మాయి నచ్చిందా? చెరుకు రసం మామిడి పండులో ఉంది. మరింకా బాగాలేదు. మా అమ్మాయి మీ అబ్బాయి రాక నచ్చేసింది. మరి బ్యాలెన్స్ విషయాలు కూడా ఇప్పుడే మాట్లాడుకుంటే బాగుంటుందేమో. బ్యాలెన్స్ విషయాలు కాదండి, మా అమ్మాయి గురించి మీరు టెస్ట్ చేసుకున్నారు. మరి మా కాబోయే అల్లుడు గురించి మేము అడగొచ్చాము. ఎందుకండి, నేను చెప్తాను కదా, మీ కాబోయే అల్లుడేమో కమలాసనం, సింగింగ్ ఏమో మైకేల్ జాక్సన్. అంటే మంచి సింగర్ అన్నమాట. ఏంటి బాబు పాట పాడు, మీ నేను వింటాను. ఆ రమ్మి కృష్ణ లాగా ఉంటదా? నేను ఒప్పుకొని మా అమ్మాయి ఆపలేదు. బావగారు, అసలు విషయానికి వద్దాం. ఎలాగో ఒకరితే కూతురు కనుక మీరు పోయిన తర్వాత ఆశంతా మాకే వస్తుంది. కానీ మీరు బ్రతకుండగా ఓ 10 లక్షలు ముందుగా ఇవ్వండి. దానికండి బావగారు, అలాగే ఇస్తాను. కాకపోతే ఇదిగో 1.5 లక్షలు బయట ఇచ్చేస్తాను, 1.5 లక్షలు బ్లాక్ ఇస్తాను. అది ఎందుకైనా మంచిదని. మిగతా 5 లక్షలు ఇవ్వండి. దొంగలు అవును, నేను ముందే చెప్పాను కదా, మరి సత్యాధిష్టం వంశం అని. అయినా ఎందుకని బావగారు అలా భయపడతారు? అంతెందుకు, మా అమ్మాయి 3వ క్లాస్ 4 సార్లు తప్పితేనే మేము భయపడలేదు, 5వ క్లాస్ 3 సార్లు తప్పితేనే మేము భయపడలేదు. అంతెందుకు, అది 3 నెలల క్రితం నెల తప్పితేనే మేము బలి అవ్వలేదు. మీ అమ్మాయి 3 నెలలు? 3 నెలలు అంటే ఇప్పుడు కాదు, 3 నెలల క్రితం అవుతా నెలే. అమ్మాయి కడుపా కడుపా అంటే విధవ మా అమ్మాయి బ్యూటీ చూసి కక్కుతుపడి ఉంటాడు. 3 నెలల నుంచి కక్కుతున్నది. అంటే మీరు చెప్పేది నిజంగా? బాబు, మే అబద్ధం చెప్పడం ముందే చెప్పాను. మాది సత్యాధీశ్వర వంశం. మొన్ననే స్కానింగ్ కూడా చేయించాను. ముద్దుగా బొద్దుగా మగపిల్లాడు, అచ్చు బాలకృష్ణలా ఉన్నాడు. నేను కూడా చూశాను. ఇదిగో బాబు, నువ్వు కానీ మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనుకో, కట్నంతో పాటు నీకు స్టేయింగ్ లేకుండా బాబు కూడా లాభం అన్నమాట. మీరు అటువంటి సంబంధం చేసుకుంటే ఈ అదృష్టం కూడా కలిసి వస్తుంది అన్నమాట. మరేమనుకున్నాడు మా ఫ్యామిలీ? పెళ్లి ఖర్చులు మావే, కురిచే ఖర్చులు మావే, మీ కబిత్వం కొంచే వ్యాపారం ఖర్చులు మావే. చిచ్చి, వీళ్ళేదో బహిష్ఠుల ఫ్యామిలీ లాగా ఉన్నారు. మా వంశానికి చచ్చ చనిపోదు. చచ్చ మా అమ్మాయిని వీళ్ళకి ఏమన్నా? ఇదిగో అమ్మా, ఆ స్వీట్ మనం తినేద్దాం, వచ్చి పదా. ఆ పేస్ట్ వేసి పేసి పేస్ట్ రెడీ, పేస్ట్ కింద బ్రష్ రెడీ, 32 పళ్ళు తలతలలాడే చౌంకో. ఏంట్రో పొద్దుటే సేవలు చేసి కాక మాట్లాడుతున్నా? తండ్రివి కదా, తండ్రి సేవే మాత సేవ అని పొద్దున టీవీలో చెప్పారులే. ఏంటోలే, ఏమిటండి? నువ్వు మనిషివేనా? నీకు గుర్తుందా? ఏమైంది ఈ బ్రష్ మీద వేసింది? ఏ కంపెనీ పేస్ట్? షేవింగ్ పేస్ట్. ఎవరేశారు? నేనే వేశా. నర్మై, షేవింగ్ పేస్ట్ నువ్వు బూట్ పేస్ట్ వేస్తే నా పళ్ళే అవుతాయి, నా గ్లామర్ అవుతుంది. సర్వ నాశనం అయిపోనే నాకేంటి? ఏమిట్రా ఎలరి? లేకపోతే ఏంటమ్మా, కిరణ కొట్టు కట్టేసిన దిష్టి గుమ్మడికేలాగా ఇలాగ ఎండాలి నన్ను పెళ్లి చేయకుండా ఇంట్లో కూర్చోబెడతారు? నీ బాబుడ్రా, నేను నీకు పెళ్లి చేయలేదని ఇలా దుష్టప్రయోగాలు చేస్తావరా? ఇంకా చాలా చేస్తా. నువ్వు తాగే నీళ్ళల్లో ఫెనల్ కలుపుతా, నువ్వు తినే తిండిలో చిట్టు తౌడు తొక్క తోటకూర చెక్క కలుపుతా. దాంతో అయ్యో అమ్మా, అయ్యయ్యరే, ఎందుకు ఆయన ఎలా ఏడిపిస్తావు? మరి నా పెళ్లి ఎప్పుడు చెప్పను? ఎప్పుడో ఏంటి, అనకాపల్లిలో మీద చంద్రకాంత్ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి కూతురు ఉంది. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని చూసుకుంటారా? మరి ఈ విషయం ముందు చెప్పచ్చుగా. చెప్పనిస్తే కదా, నీకు లోకు అయిపోయాను, మీ అమ్మకి లోకు అయిపోయినరా. అదే ఎక్కడికి, మీరు వెళ్ళి మొహం కడగండి. మొహమే కడుగుతానో ఇంకేమైనా కడుగుతానో నీకు చెప్పాలా? వాళ్ళు ఎక్కడ దొరికారా మనకి? నీకా పెళ్లి కాదు, నన్న శోభనం చేసుకొని పో. నువ్వెక్కడ దొరికావరా నాకు? నా పెళ్లి జరిగాక నీ శోభ
ఒరేయ్ నా ఉసురు నా పెళ్ళ ఉసురు తగిలి నువ్వు స్పాట్ డెడ్ అంతే. అంత మాట్లాడకరా బావా, నా బాధ అర్థం చేసుకోరా. చెప్పే ఏంట్రా కోత? అటు చూడు. అయ్య బాబోయ్ ఎలా ఉందిరా ఫిగర్? మనిష కొయిరాల అమ్మయ్యా. అరే రౌడీలు రా, నువ్వు ధైర్యంగా వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి ఆ అమ్మాయిని రేప్ చేసేయి, సేవ్ చేసేయి. నేనా ఫైట్? అదేదో నువ్వే చేయరాదు? నేను చేస్తే ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది. అమ్మో అయితే వద్దు, నేనే చేస్తా. కిపిట్ అప్, గో అహెడ్. మళ్ళా ఏమైందిరా? లోపల ఏదో తెలియదు. వాళ్ళు నేను ఏర్పాటు చేసిన ఫైటర్స్ రా, నువ్వు సరదాగా ఆచ్యం తుమ్మావనుకో వాళ్ళంతా స్పాట్ లో అలా పడిపోతారన్నమాట. చిన్న ఫైట్, పెద్ద బిల్డప్. నీ ఫైట్ చూసి అమ్మాయి నిన్ను స్పాట్ లోనే లపక్కన లవ్ చేసేస్తుంది. అయితే షో ఫైట్ అన్నమాట. స్కీమ్ ఏదో తేడా ఉన్నట్టుంది. స్కీమ్ లో తేడా ఉన్నా స్క్రీన్ ప్లే కరెక్ట్ గా ఉంది. 100 ఫైట్లు చేసి ఒక పెళ్లి చేసుకోమన్నారు. ఈ ఫైట్ చెయ్యి, నీ పెళ్లి నువ్వే చేసుకో. ఓకేరా, ఈ అల్లరి పెళ్లి కొడుకు ఆల్ ది బెస్ట్ చెప్పి ఆశీర్వదించు. ఓకేరా, ఆల్ ద బెస్ట్. నీకు నిత్య కళ్యాణం, నాకు నిత్య శోభను. ఒకటి ఏమండి, ఈ మంగళసూత్రం ఎదురు ఉంచండి, వాడి పని నేను చూసుకుంటాను. అది అమ్మయ్యా, ధైర్యం వచ్చేసింది. రెండు కొంప మునిగింది. అసల విషయం చెప్పటం మర్చిపోయాను. విఘ్నం ఎక్కువ, ఫైటింగ్ తక్కువ. మూడు. ఒరే బావుమర్ది, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయిందిరా. రే బావా, షో బయట ఉన్నావు కదరా, ఈ నిజంగానే ఎరగొడతాడు. అయ్య బాబోయ్, ఈ దారుణం నేను చూడలేను. ఒరే ఎక్కడ తెచ్చారా బాబు, ఈ నిజంగానే చెప్పేటట్టుంటారు ఆయన. అయిపోయాడు. ఒరే ఆపరా నాయన, నేను వస్తున్నాను. నీ గెర్రెల పైన తగలయ్యా, నీకు నాకు మధ్య జరిగిన అగ్రిమెంట్ ఏమిటి? నువ్వు చేసిన పని ఏంటి? కాల్తో తంతే ఒప్పుకోనని చెప్పానా? చెప్పావు. అప్పటికి 3 సార్లు ఆఫర్స్ ఇచ్చాను. నువ్వు చెప్పావు సరేరా, ఆ సంగతి నేను చెప్పడం మర్చిపోయాను. తప్పు నాది, నాది. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని తీసుకో. మనిషి మామిడికి ట్యాంక్ ఏం కాదు, హాస్పిటల్ కి పోదా. హలో, హాయ్. నీకంత లేదు, మరి నీకుందా? అవును, పక్కని. ఏ నా దగ్గరికి రాకూడదా? నాతో కలిసి డిన్నర్ చేయొచ్చుగా. అంతేలే, కోరి పిలిస్తే ఎప్పుడు లోకమే. థ్యాంక్ యూ, నా మాట మీద గౌరవం ఉన్నందుకు చాలా సంతోషం.
get me one American chops, please. Hello? Hey, ఎందుకు వెళ్తున్నా? లోపలికి పా 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 పా. అబ్బా, గడే ఊకు బావా. ఇంకా గడే ఊకు. ఇంకా గడే ఊకు. ఈ ఎడిషేవి అదలా. ఏనుగు వెంచుడు వెంచు ఉల్లు. పదిహేనలో పొలమైన ఉదున్నట్టు గాని నీవి పొలవడం రావాలా కాదు. ఏం చేయరు బాబా, దురదగా ఉంది హాస్పిటల్కి వెళ్తా అంటే 100 రూపాయలు ఇవ్వు. గోకమంటే గోకు, చిరగతిపోతే తిట్టుకుంటావు. రండి 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 రండి. ఏమిటి మళ్ళీ చేయి చూపించుకోవాలని వచ్చారా? నేనేమి చేయి చూపించుకోవడానికి రాలేదు. మరి కాలు చూపించుకోవడానికి వచ్చారా? ఐరన్ టంగు ఉందా? మరి ఏ పర్పస్ మీద వచ్చారు? మా వారు క్యాంప్కి వెళ్ళారు. ఓసారి మీరు మా ఇంటికి రాకూడదు. నేను మీ ఇంటికి రావాలా? టిఫిన్ చేయడానికి రాకూడదా? నేను మీ ఇంటికి టిఫిన్ చేయడానికి రావాలా? చూడు బాబా, టిఫిన్ చేయమంటే ఓ దెబ్బ తిన్నాం కాదు, టిఫిన్ తయారు చేయడం రమ్మన్నారు. ఐరన్ సంఘం నాకు ఈ లాజిక్లు మ్యాజిక్లు అని తెలుసు. నార్మై నార్మై చూడమ్మా, అతగాడనగానికి ఏమి అనుకోకండి. ఇప్పుడు నేను ఏ టైంకి రావాల్సి ఉంటుందో 4 గంటలకు రండి, ఎదురు చూస్తూ ఉంటాను. షూరు షూర్గా వస్తాను. అయ్యో నేను కూడా ఆ 4 ఎప్పుడు అవుతుందని ఎదురు చూస్తూ ఉంటాను. సరే ఉంటాను. వస్తాను ఉంటాను వస్తాను. ఏం మాట్లాడుకుని కూర్చోండి. అయ్యో చూడండి, మీకోసం ఎన్ని పిండి వంటలు చేశాను. పాయసం, గారెలు, జిలేబీ, హల్వా. చూస్తుంటేనే ఇక్కడకు నిండిపోతుంది అనుకోండి. మీరు ఇంకేం మొహమాట పడకుండా ఇవన్నీ తినాలి, లేకుంటే నా మీద ఒట్టే. ఎందుకండి మీరు మాట్లాడితే ఒట్టేసుకుంటారు? మీ చేతులతో చిల్లి గారెలు, విషపగారెలు తినిపించినా అవి అమృత గారెలా ఉంటాయి. అన్న ఒక మాటలు చెప్పాలంటే ఇవి ఈ చేతులు నిండా అమృతమే అనుకోండి. అమృతమే అమృతం అమృతం అమృతం. ఇది నా ఫోటో. అదేమిటండి, అప్పుడే నా ఫోటోకు దండ కూడా వేశారు. అది మీ ఫోటో కాదండి. నా ఫోటో కాదా? అవును, అది మా అన్నయ్య ఫోటో. పట్ట పగలే తలుపు తెరిచుందంటే లోపల ఎవరో ఉండుండాలి. అవును, చిన్నప్పుడే అమ్మ నన్ను పోగొట్టుకున్న నన్ను అన్నీ తానే పెంచాడు మా అన్నయ్య. ప్రమాదవశాత్తు పోయిన సంవత్సరం లారీ యాక్సిడెంట్ లో మరణించాడు. మిమ్మల్ని చూస్తుంటే మా అన్నయ్య బ్రతికొచ్చినట్లు అనిపిస్తుంది నాకు. అందుకే మా అన్నయ్యకి ఇష్టమైనవన్నీ చేసి మీకు తినిపించాలనిపించింది. నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా? అమ్మా, పిచ్చి పిచ్చి ఆలోచనతో కళ్ళు మూసుకుపోయిన నాకు కను విప్పు కలిగించావమ్మా. నిజమైన రక్త సంబంధం అంటే ఎంత గుండె కొతగా ఉంటుందో ఇప్పుడే తెలుసుకున్నానమ్మా. నిన్ను వేరుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించమ్మా. ఏమి కూడుకుంటానే. నమస్కారం బావగారు. బావగారా? అయితే నమస్కారం బావగారు. ఏమండి మీరు క్యాంప్కి వెళ్ళలేదా? లేదు, క్యాన్సిల్ అయింది. ఏం చేస్తున్నారు? ఏమిటి ఇదంతా? అన్నయ్య సముద్రికం చేస్తున్నానండి. ఓహో బావగారు, ఇన్నాళ్ళు నాకే తెలియని ఆ పిచ్చి పిచ్చి గీతల గురించి పొట్టకూటి కోసం ఏవేవో చెప్పాను, కానీ ఇప్పుడు నిజంగా దీపిస్తున్నాను. మీ ఇద్దరికి సంవత్సరం తిరగకముందే ఇద్దరు మగ కవల పిల్లలు ఊడతారని. ఇద్దరు మగ కవల పిల్లలా? నాకా? మీకు కాదు బావగారు, నా చెల్లాయికి. అయితే బావగారు ఇప్పుడు ఫుడ్ మీద లాటీ చార్జే. అయితే ఆ ఫలంగా పట్టు పడదాం. రేయ్, మా నుండి తప్పించుకోవటం అంత తేలిక కాదు. బ్రీఫ్ కేస్ ఎక్కడరా? బ్రీఫ్ కేసా? తూర్పేటే పోతుంది బాబు. ఎలా కనపడుతున్నావురా నీకు? ఆ మాత్రం తెలీదు. తూర్పిటు పడవరాటు. ఒక అర్థం సేపు ఉండి కుదరదు. మా ఆయన చెట్టు ఏమైంది చూసాడంటే నరకేస్తాడు. మీ ఆయన చెప్పాను కదా. ఏంటి నువ్వు చెప్పేది? తప్పేలా? మీరు అక్క లాంటి వాళ్ళు. ఏంటి అక్కన? అమ్మ లాంటి వాళ్ళు. చెప్పుదా కొడతా. పోని చెల్లి లాంటి వాళ్ళు. ఏంట్రా అక్కంటో చెల్లెంటో తల్లెంటో? పోని నేను ఎవరు మీరు చెప్పండి. అడుగు, మా ఆయన చేస్తాడు.
నువ్వు వెళ్ళరా తండ్రి. బయటికి వెళ్తే చస్తాను తల్లి. నువ్వు వెళ్ళకపోతే నాకు ప్రమాదం తండ్రి. ఎంత పచ్చివాడతమ్మా, ఈ విషయం మీ ఆయన చెప్పి వెళ్తా. మధ్యలో నీ రికమెండేషన్ అంటే వెళ్ళు. పోని మంచకం దాక్కుంటా. ఆగు. అవును, ఈడేవుడు ఎవరైతే నీకెందుకు? ముందు ఇద్దరు బయటికి వెళ్ళండి. అమ్మ నా పతి భర్త, మనసం కింద చాలా స్టోరీ ఉన్నాయన్నమాట. ఏ స్టోరీ ఉంటే నీకెందుకు? అవును, నీ మొగుడి మైకేసిన గడా తలుపు కొట్టేవాడా? ఎక్కువ మాట్లాడాలంటే చంపేస్తాను. వస్తాడు అర్లీ. అలా ఆయన వస్తాడు, ఆయనతో కాసేపు మాట్లాడరా. ఓం శ్రీ మహాగణపతియే నమః. కమాన్ హరియప్, తొందరగా చేయించండి. అబ్బా ఏం పెట్టుకోకో, తెగ తొందరపడిపోతున్నావు. పెళ్ళే లేటు వయసులో చేసుకుంటాను, పెళ్లి జరపడం కూడా లేటేనా? అసలు ఎందుకంత తొందరపడిపోతున్నారు? సంభావం తీసుకుని ఫుడ్ కొట్టేసి వెళ్ళిపోయాడు. టెన్షన్ నీకా నాకా? పెళ్లి తంతి ఎంతసేపు చేస్తున్నావు అంటే శోభను ఇంకెంతసేపు చేస్తావో? నో నో, పెళ్లి వరకే నా కాంట్రాక్ట్. శోభనానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. తొందరగా తీసుకురండి. కమాన్ స్పీడ్ హరియా, తొందరగా తీసుకురండి. అరే అబ్బాయి, పెళ్లి చూపుల్లో చూసింది ఆ అమ్మాయినట్టావా? జరక జరక ఇన్నేళ్ళకు పెళ్లి జరుగుతుంటే పెళ్లి కూతురు అమ్మాయి కదని నాకు డౌట్లు పెడతావా? నీకు చెత్తారం వచ్చినట్టుంది, వెళ్ళి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోపో. అయితే ఆ అమ్మాయి అని అంటావా? అవును. ఇది పెళ్లి పీటలా లేక శోభనం కదరా మంచమా? లేకపోతే ఎంత పేట చేయమంటారు? తొందరగా చేసేయండి, నేను ఆగలేను. ఇంతవరకు ఈయన టెన్షన్ చూసాము, ఇప్పుడు పైగా మీ ఎమోషన్ ఒకటి. బాబు త్వరగా మాంగళ్యధారణ కానివ్వండి. కాలి కడుతుంటేనే పడిపోయిందే, నిజంగా శోభనం జరిగితే చచ్చిపోయేదేమో. ఈ సరస సల్లాపాలు చాలు గాని, ఈ దగ్గరలో ఎక్కడైనా డాక్టర్ ఉన్నాడేమో చూడండి. ఈ టైంలో డాక్టర్ ఎక్కడ దొరుకుతాడండి? ఈ వచ్చిన వాళ్ళలో ఎవరన్నా డాక్టర్ ఉన్నాడేమో చూడండి. ఎక్స్క్యూజ్ మీ, నేను డాక్టర్ని, ఫోర్ని తిట్టండి, పెళ్లి కూతుర్ని టెస్ట్ చేస్తాను. మీరందరూ పక్క తప్పండి, దూరంగా వెళ్ళండి. కమాన్ హరియప్ స్పీడ్ క్విక్. ఇది టెన్షన్ కేసే, ఫోర్ మీ అర్జెంట్ గా పెళ్లి కూతుర్ని సెల్ గదిలో పడగబెట్టు. ఓకే, మీరందరూ బయటికి వెళ్ళండి. బయటికా? ఎస్, నేను నా పేషెంట్ కి, ముఖ్యంగా ఆడవాళ్ళని ఏకాంతంగా పరీక్షిస్తే గానీ ట్రీట్మెంట్ చేయలేను బాబు. అదేం కుదరదు, నేను ఇక్కడే ఉంటా. షటప్. మీరందరూ ఇలా గుమ్ముగూడితే పెళ్లి కూతురి గాలి ఎలా వస్తుంది బాబు? మీరందరూ బయటికి వెళ్తే బోల్ట్ వేసి ట్రీట్మెంట్ చెయ్యాలి. ట్రీట్మెంట్ ఎంతసేపు చేస్తావేంటి? మీ ఓపిక, నా తీరిక. పెళ్లి కూతురికి ఏం భయం లేదు, అమ్మాయిని అనువణమున ఒళ్ళంతా టెస్ట్ చేసి బెస్ట్ ట్రీట్మెంట్ చేస్తాను. మీరు వెళ్ళండి బాబు. వెళ్తానులే. ఈ కష్టమంతా నీకోసమే నాయన. వెళ్ళండి బాబు, వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళబయ్యా బాబు, వెళ్తున్నా. అర్థం చేసుకో, మూడ్ ని డిస్టర్బ్ చేయకు. అమ్మయ్యా, నేను నిజంగా డాక్టర్ని నమ్మేశారు, పిచ్చి నాయాలు. పెళ్లి కాని కన్నెపిల్లని పెళ్లి కూతురు గెటప్లో ఒళ్ళంతా ముద్దు పెట్టుకోవాలని ఎన్నాళ్ళ నుంచో కలగన్నాను. ఇన్నాళ్ళకి నా కళలు సక్సెస్ కాబోతున్నాయి. అమ్మకుచ్చి. కమాన్ క్విక్, వన్ టూ. అమ్మో, ఆడపిల్లవి నువ్వు అంత స్పీడా? స్పీడ్ ఏట్రా వేస్ట్గా ఆపికొంటుంటా? హలో, హలో. ఆడపిల్లవి, పైగా ఎంతో అందంగా ఉన్నావు. ఇలా ఒంటరిగా పార్క్ వస్తే నాలాంటి అందమైన ఆడపిల్ల కంటపడితే నువ్వేమవుతావో? కాసేపట్లో నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు, నాకేం భయం? అరే, నాకే అనుకున్నాను బాయ్ ఫ్రెండ్ నీకు ఉన్నాడా? ఉంటే ఉన్నాడు గాని. వెళ్ళి ఇంకో బెంచ్ చూసుకో, నా కిట్టు వచ్చే టైం అయింది. కిట్టునా? అవును, నా బాయ్ ఫ్రెండ్ పేరు కిట్టు.
అతనికెలా బాయ్ఫ్రెండ్ అయ్యాడు? మొన్న సండే మా లేడీస్ హాస్టల్కి వచ్చి లైట్స్ ఆఫ్ చేసి నన్ను రేప్ చేశాడు. అప్పటి నుంచి లేదు, నువ్వు అప్పటి చెప్తున్నావు. అసలే పెళ్లి కాని ఆడపిల్లని, పైగా కన్నెపిల్లని అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటమ్మా? త్వరలోని కిట్టుకి నాకు పిప్పి పిప్పి తిండి నిన్ను ఎవతే నువ్వు నా కిట్టుని పెళ్లి చేసుకుంటావా? నేనే మరి లేడీ అనుకున్నావా? ఏంటి వేషం? అవసరకు అమ్మాయి వేషం. అసలే మీ మావయ్య సన్యాసులతో పాటు కలిసి హిమాలయ పర్వతాలకు వెళ్ళని చెప్పావు కదూ? అవును, ఎందుకు? వాడు హిమాలయ పర్వతాలకు వెళ్ళదు, అసలు సిసలైన విలన్ డ్రెస్ వేసుకుని నలుగు రోడ్లతో పాటు కనిపించాడు. అవును, ఇదిగో ఈ విషయం కాడి ఇచ్చి ఈ రోజు రాత్రి 9 గంటలకి ఈ అడ్రస్ రమ్మని చెప్పాడు. నమ్మలేకపోతున్నానే. అదే మరి. ఇంకో విషయం, మనం వెతుకుతున్న రేపిస్ట్ మీ మావయ్య ఏమోనని నాకు అనుమానం ఉంది. ఎలా చెప్తున్నా? చేతి కట్టుకోవడం ఉంది. అందుకో పని చెయ్యి, నువ్వు అడ్రస్కి వెళ్ళి మీ మావయ్యని ప్రేమిస్తున్నట్టు నటించు ప్లీజ్. నా కోసం ఉత్తి నటనే. నువ్వు వెళ్ళు, నేను శంకరం గాడు వేరే గెటప్ లో వస్తావు. త్వరగా రావాలి, వచ్చేస్తావు. హే రాధా, ఇది కళా నిజమా? నిజమే, నేను ప్రేమించిన కిట్టు నన్ను మోసం చేశాడు, అందుకే ఇక్కడే ఉండిపోదాని వచ్చాను. నువ్వు చెప్పేది నిజమేనా? నీ మీ దొట్టు. సరే పద, రెస్ట్ తీసుకుందని. రమ్మను. ఎవరయ్యా మీరు? కనబడ్డోలే, రెండు కళ్ళు దొబ్బినయ్యా. మేమిద్దరం ఇప్పుడే సింగపూర్ నుంచి వచ్చాం. ఈయన కమలసన్ చిన్న తమ్ముడు భారతీయుడు, నేను పెద్ద తమ్ముడు ఆఫ్రికేయుడు. వీడు నా పియే బయట బై. ఇక్కడ లకుముకో చెక్కుముకో దొంగసం ఎవరు? నేనే. ఏం లేదు, ఈ 1 కోటి రూపాయలు తీసుకుని మాకు బంగారం ఇవ్వండి. ఏంటి, ఈ సూట్ కేసులో 1 కోటి రూపాయలు ఉన్నాయంటే మేము నమ్మాలా? వీడేంటి ఇలా అయిపోయాడు? భారతీయుడితో పెట్టుకుంటే బాక్సులు బద్దలైపోతాయి. మొదటిసారి కాబట్టి వదిలేస్తాను. వీడితో మీకెందుకు సార్? మీ 1 కోటి రూపాయలు బంగారం కావాలి అంతేగా? ఎస్, షో ది క్యాష్. రస్కల్, 1 కోటి రూపాయలు తీసుకురమ్మంటే 3 కోట్లు తీసుకొచ్చా. పెట్టుగాలిగా ఉంది కదా, మొత్తం వేసుకొచ్చాను. మిస్టర్ స్వామి, నీ దగ్గర 3 కోట్ల రూపాయలు సరిపడే బంగారం ఉందా? 3 కోట్లు ప్రజెంట్ ఇప్పుడు 3 కేజీలు కూడా లేదు. కావాలంటే ఫ్యాంటాస్టిక్, బ్యూటిఫుల్. ఎవరి కంచా అది? నాకు కాబోయే పెళ్ళామండి. ఆహా, ఆంధ్రదేశ్ సమంత పక్షిలా ఉంది. ఎవరి ముసలాడు? ఐఎమ్ నాట్ ముసలాడు, భారతీయుడు. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది. ప్రతి భారతీయుడికి కూడా ఇలాగే అనిపిస్తుంది. నీ పేరేంటి కంచా? భారతీయుడా? కాదు, రాధా. రాధా, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. కంట్రోల్లో ఉంచు. భారతీయుడు ఇప్పుడు కంట్రోల్లో ఉండడు. ఇంతకీ నీ దగ్గర బంగారం ఉన్నట్టా లేనట్టా? నాకు 3 నెలలు టైం ఇవ్వండి. నో, ఇప్పుడే కావాలి. ఇప్పుడే అంటే ఎక్కడ దొరుకుతుందండి? దొరుకుతుంది. ఇప్పుడు వెళ్ళింది కోలార్ మైన్ గోల్డ్, దాన్ని ఒక్కసారి నేను. అది నా కాబోయే భార్య అండి, కుదరదు. కుదరదా? పసు ఎల్లు మంచి. స్వామి అంటావు, స్మగ్లర్ అంటావు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు నీకు. పదనేం చెప్తాను. ఒరే పిచ్చోడా, భారతీయుడు అంటే ఎవరు అనుకున్నావు? ఎవరు? భారతీయుడు. వాడు వెనకాల రోజుకి 100 మంది అమ్మాయిలు పడుతుంటారు, ఒంటి కంటితో కూడా. అలాగా? అలాంటి వాడు నీ కాబోయే పిల్ల వెనకాల 2 కళ్ళుతో నీ పడుతున్నాడంటే నీ ఎంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేడు. ఆఫ్టర్ ఆల్ 3 కోట్లేమిట్రా, 30 కోట్లు ఇస్తాడు మొత్తం మింగై. కానీ ఒప్పుకోదేమో. ప్రెస్ చెయ్యి, ప్రెజర్ చెయ్యి, వాడి సైడ్ పుష్ చెయ్యి. ట్రై చేస్తా. చెయ్యి, బొట్లో పడేసాను. పెళ్లి పెట్టి మీద ఉన్నదండు, అరెస్ట్ చేయటం అన్యాయం సార్. అన్యాయం సంగతి ఏదో కోర్టులో చూసుకుందాం సార్. అంత మాట అనకండి సార్, మీకు దండం పెడతాను సార్. ఇవాళ 15 ఆగస్టు, ఈ రోజు నా పెళ్లి కాకపోతే ఈ జన్మలో నాకు పెళ్లి కాదు సార్. నాకు పెళ్లి అయిన తర్వాత కాపురం పెట్టమంటే ఇక్కడే పెడతాను సార్. షట్ అప్. నువ్వు ఎంత చెప్పినా ఉపయోగం లేదు. అలాగే సార్. సార్,
కిట్టు అరే శంకరు ఒరే ఈ గెటప్ తో ఇక్కడ బాగున్నారా గుడ్ మార్నింగ్ మిస్టర్ కిట్టు ఏ మార్నింగ్ బ్యాడ్ మార్నింగ్ నా పెళ్లి జరగడం దేవుడికి ఇష్టం లేదండి ఇష్టం లేదా దేవుడికి కదరా జ్యోతిష్కంలో ఏబిసిడీలు కూడా తెలియని ఆ భైరవ శాస్త్రి గారికి ఏంట్రా నువ్వు చెప్పేది వాడు ఒక పెద్ద చీట్రా వాడు నీ పెళ్లి చెడగొట్టి వాడి చెల్లెల్ని నీ కట్టపెట్టేద్దామని వాడి ప్లాను అమ్మన శాస్త్రి చాలు చాలే నీ జ్యోతిష్కం పిచ్చితో నీ జీవితాన్ని ఎక్కడ పాడు చేసుకుంటావని ఎస్ఐ గారు నేను కలిపి ఆడిన నాటకం ఇదంతా నిజమా అయితే నా పెళ్లి ఇప్పుడురా ఇంకెప్పుడు ఏమిట్రా పెళ్లి పందిళ్ళు అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు మొత్తం మీద నా కోసం ఆవిడ ఎదురు చూస్తుంది అంటే నీకు పెళ్లి నాకు ఆ సౌండ్ ఏమిటి స్వాగతం సౌండ్ అండి ఓ ఐ సీ థాంక్స్ సార్ మీకు ఈ విషయం తెలీదా వాళ్ళెవరూ రాలేదు వాళ్ళకేం పోయకాలం వచ్చిందిరా ఈ తొట్టి పెళ్లికి మేమెందుకు అనుకున్నారో ఏమో అంతేరా నా పెళ్లి జరగడం ప్రపంచంలో ఎవరికి ఇష్టం లేదు ఆఖరికి మన నాకు నీ మేళతాళాలు మేము వాయిస్తాం గరీ ముందు తాళి కట్టడం మేళతాళం ఎల్ల పెళ్లి కొడుకు మేళతాళాలు తాను తాళి కట్టడం పాప టైం అయిపోతుంది మాంగళ్యంతో